హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్. చిరంజీవిని మెగాస్టార్ అని ఎందుకు పిలుస్తారో, ఎందుకు పిలువాలో బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. టాక్ ఒక మోస్తారుగా ఉంటేనే కలెక్షన్స్ పరంగా చరిత్ర సృష్టించే దమ్ము ఉన్న మెగాస్టార్ ఒక చారిత్రాత్మక సినిమాతో వస్తే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో సైరా సినిమా తెలియజేస్తుంది. ఆన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన సైరా మొదటి రోజు వసూల వర్షం కురిపించి ధీమాగా 50 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లింది. ఈ సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ నడుస్తుంది. దీంతో ఈ వీకెండ్ కే ఈ సినిమా సేఫ్ అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హిందీలో మరొక పెద్ద సినిమా వార్ రిలీజ్ అయినా కూడా సైరా స్వింగ్ మాత్రం కొనసాగింది. దీంతో అక్కడ సైరా మొదటి రోజు 2.5 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలోని పేట్రియాటిజం అక్కడ వాళ్లకు ఫుల్ గా కనెక్ట్ అయింది. ఈ సినిమాని ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రతో మొదలు పెట్టడంతోనే అక్కడి వాళ్ళు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయారు. దాంతో సైరాకి రివ్యూస్ తో పాటు మౌత్ టాక్ ఒక రేంజ్ లో వస్తుంది. సైరా కూడా అక్కడ రోజు రోజుకి వసూలు లెక్కలు పెంచుకుంటూ వెళ్తుంది అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మరొక పక్క వార్ ప్రీ బుక్సింగ్ పరంగా బాగా పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఈ రోజు నుండి డౌన్ ట్రెండ్ తప్పకపోవచ్చు అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా సైరా వసూలు పీక్స్ లో ఉన్నాయి. ఇది నిజంగా జరిగిన కథ కావడంతో అంతా కూడా దీన్ని తమ సొంత సినిమాలని భావిస్తున్నారు. దీంతో సౌత్ లోని 4 రాష్ట్రాల నుండే దాదాపు 40 కోట్లకి పైగా షేర్ వచ్చింది. ఒక కేరళలో మాత్రం టాక్ కి తగ్గ వసూలు లేవు. తెలుగు స్టేట్స్ లో అయితే చాలా చోట సైరా నాన్ బాహుబలి రికార్డ్స్ ని దక్కించుకుంది. కానీ ఫుల్ రన్ లో మాత్రం బాహుబలిని దాటి బాహుబలి 2 దగ్గరికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రిలీజ్ కి ముందు వరకు సైరాకి హిట్ టాక్ వస్తే 800 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అంచనా వేశారు. కానీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మెగాస్టార్ 1000 కోట్లకు మార్క్ ని టచ్ చేస్తాడు అని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. ఓవర్సీస్ లో మాత్రం సైరా ఎందుకో కాస్త తగ్గింది. ముఖ్యంగా నాన్ హాలిడే రోజు అక్కడ రిలీజ్ కావడం అనేది ఈ సినిమాకి అక్కడ కాస్త ఇబ్బందిగా మారింది. ప్రీమియర్స్ తో $1 మిలియన్ మార్క్ అందుకోలేకపోయిన సైరా 2వ రోజు మాత్రం 1 మిలియన్ మార్క్ ని టచ్ చేసింది. కానీ ఇంకా అక్కడ మాత్రం కాస్త డల్ నోట్ లోనే కలెక్షన్స్ రికార్డ్ అవుతున్నాయి. రేపటి నుండి వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సాహోతో నష్టపోయిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాతో మాత్రం లాభాలు అందుకోవడం ఖాయం. ఈ వారాంతానికి సైరా అక్కడ కూడా $2.5 మిలియన్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రిపోర్ట్స్ మాత్రం రావాల్సి ఉంది. అవి కలపకుండానే మెగాస్టార్ 50 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టేశాడు. మా అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్.